ఋషిని ఈ చేతులతో పెంచాను, కంటికి రెప్పలా చూసుకున్నాను. తనకి తల్లి ప్రేమని పంచింది నేను. అలాంటి నన్ను ఎందుకొచ్చావంటావా? ఋషి లేడని, తను చనిపోయాడని ఇక్కడ నువ్వు తప్ప అందరూ నమ్ముతున్నారు. నువ్వు కూడా నమ్మితే మంచిది. నేను నమ్మను. ఋషి సార్ ఉన్నారు. సరే, ఇంతకు ముందు కూడా ఇలానే ఋషి ఉన్నాడు, తనని వెతికి తీసుకొస్తానని బయటికి వెళ్ళావు కదా. మరి ఋషి ఎక్కడున్నాడో తెలిస్తే ఎందుకు తీసుకురాలేదు? నువ్వు ఒక్కదానివే ఎందుకు తిరిగొచ్చావు? అంటే ఋషి లేడనే కదా. మీలాంటి వాళ్ళు సార్ని ఎక్కడో దాచిపెట్టి ఇలా నాటకాలు ఆడుతున్నారు. ఇదంతా మీ నాటకం అనేది నేను ప్రూవ్ చేస్తాను. అమ్మ వస్తారా? ఋషి ఇక లేడమ్మా, వాడు మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు. మనకు అందనంత దూరం వెళ్ళిపోయాడు. ఫోటో అక్కడ పెట్టమ్మా. మహావయ్య, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారేంటి? ఎవరు ఎన్ని చెప్పినా నేను వినను. వినకపోతే ఎలాగమ్మా? అది నా ఇష్టం. మీరింకా నన్ను విసిగించకండి. ముందు మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. మిమ్మల్ని చూడాలన్నా మాట్లాడాలన్నా నాకు అసహ్యంగా అనిపిస్తుంది. దయచేసి మీరు మీ కొడుకు వెళ్ళిపోండి. ధరణి, వెళ్దాం పద. సార్, సార్, మీకేం కాదు సార్. మీరు నవ్వుతూ మా ముందుకు వస్తారు. మీరు ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను సార్, ఖచ్చితంగా తీసుకొస్తాను.